బాగా తినబోతున్నాం ఐ యామ్ గివింగ్ ద ట్రీట్ యు హావ్ టు ఈట్ ఊర్దినసలు ఓకే లైట్ లో ఉన్నాను సో ఏం పెడుతున్నాను ఈ రోజు నేను ఏం పెట్టను ఏదైనా ఆర్డర్ పెడదాం చిచి నా కర్మ చెప్పు నా పాగల్ పవిత్రి అందుకేట్టు హాయ్ అందరికి, నేను మీ పాగల్ పవిత్రని. సో నా ఛానల్ అందరూ మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. ఏంటి కాఫీ తాగుతుంది అనుకుంటున్నారా? ఇది కాఫీ కాదు, ఉత్త నీళ్ళు. అంటే కెమెరాలో అందం కనిపిద్దామని చెప్పేసి తీసుకున్నా. ఎనీవే, ఈరోజు ఒక చిన్న బ్లాగ్ అనుకున్నాను. సో ఈ బ్లాగ్లో రోహిణి అక్క, సింధూర అక్క వీళ్ళందరూ ఉన్నారు. నేను టైము 6:00 చెప్పాను, టైం చూస్తే ఇప్పుడు 7:30. 1.5 అవర్ అయింది, 1.5 అవర్. ఎందుకు అమ్మ ఇంతలా రెడీ అవుతారు? నార్మల్గా రావచ్చు కదా. సో నేను వీళ్ళ కోసం బ్లైండ్ కెమిస్ట్రీలో వెయిట్ చేస్తున్నాను అనమాట, జూబ్లీ హిల్స్లో. వీళ్ళు చేసి లేట్ చూస్తుంటే నాకు నిజంగానే బ్లైండ్ అయిపోయేలా ఉన్నాను నేను. వీళ్ళు ఎప్పుడు వస్తారో ఏంటో టెన్షన్గా ఉంది. చూడు, 8:00 నేను ఏం పెట్టను, ఏదైనా ఆర్డర్ పెడదాం. నా కర్మ బాగా పోయిన ఛానల్కి వచ్చినప్పుడు ఫిక్స్ అయిపోండి. దీనికి కొంచెం ట్విచ్ ఉంది, కానీ దానికి లెక్క ఉంది అనుకున్నారా? మీ లెక్క ఉండదు, తప్ప ఉండదు. బేసిక్గా యూట్యూబ్ ఛానల్ నాది, పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. చెప్పు, నా పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. అలాగే మామూలు చెప్పొద్దుగా. సో నేను న్యాచురల్గా ఉందాం అనుకుంటున్నా. ఎవరు గెస్ట్ వస్తారన్నా? గెస్ట్ రమ్మంటే షీఈస్ గోస్ట్ లాగా సో లేట్ గా వస్తుంది అనమాట. మార్నింగ్ నుంచి ఏం తిన్నావు? మార్నింగ్ నుంచి ఏం తినలేదు నేను. బేసిక్ గా చెప్పాక డైట్ లో ఉన్నాను. కొంచెం నేను ఒక 2 ఇంచులు తగ్గడానికి కారణం అదే. నిన్న అక్క కూడా వచ్చాక అడిగితే కొంచెం స్పైసీగా ఉంటుంది అనమాట. నేను ఇద్దరిని ఒకేసారి పిలిచాను, కానీ నువ్వు కొంచెం లేట్ గా కొంచెం ముందే వచ్చావు. చెప్పరాడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ ప్రస్తుతం సబ్స్క్రైబర్ అంట అడుక్కుంది అలా కాదమ్మా. నీకు టైం ఏ టైం చెప్పారు? ఏ టైంకి వస్తున్నాను? ఇప్పుడు స్టార్ట్ అవుతున్నావా? టైం చెప్పు, టైం సెన్స్ లేదు, ఏమీ లేదు. ఎలాగరా నాలాగా అవ్వాలంటే ఎలా మా నువ్వు? సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా? ఏమిటి ఏరా సర్లే, మేము చికెన్ పీస్ ఆర్డర్ చేసుకున్నాం.
ఎవరి దృక్పథంతో నువ్వు ఛానల్ పెట్టావు? నా ఇన్స్పిరేషన్ ఎవరంటే యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి వన్ అండ్ ఓన్లీ రోహిణి అక్క. అక్క ఛానల్ లో కనిపించి నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలనిపించింది. సరే ఏదైనా మాట్లాడు, మనం ఏమైనా తిందాం. అంతలో అక్క వచ్చేప్పుడు లేట్ అయిపోద్ది. తిందాం, మనం తిందాం. బొక్కలా ఉందంట, బొక్కలా ఉందంట. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇలా అన్నావు కదా నువ్వు, బొక్కలా నువ్వు కూడా సూపర్. లేదు, ఇది ఇప్పుడు మాత్రం సూపర్ లా సూపర్ అని చెప్పింది. లేదు లేదు పవిత్ర, నువ్వు బొక్కలా అయిందా? బాగా అయిందా? అడిగి మరీ తిట్టించుకుంటున్నా. సో వి ఆర్ లైక్ ఓ మై గాడ్, ఐ యామ్ సో ఎక్సైటెడ్. వద్దులే విడిగా తాగుతాను. చెప్తా చెప్తా అన్నట్లేదమ్మా. ఏ చాలు చాలు, నేను ఇంకా తాగలేదక్క. నువ్వేం తాగుతావులే ఐస్? అక్క ప్లీజ్ అక్క, నేను వెయిట్ చేసి వెయిట్ చేసి చాలా దాహంగా ఉంది నాకు. ఎవడు వచ్చేమని అడుగు, వాటర్ తాగు, దాహం ఉండే. యూట్యూబ్ ఛానల్ నాదక్క. క్లాస్ నాది మా. అయిపోయి నీది కదా రెస్టారెంట్ వాళ్ళది. అవునా? అడిగేసి చికెన్ ఒక్కొక్క పీస్ ఇట్లా వేసుకొని ఇట్లా తీసుకొని తింటే చాలా బాగుంటుంది. ముంచిస్తాను, చాలా బాగుంటుంది. ఇది ఇది నువ్వు తాగినప్పుడు అది కూడా నువ్వే తినాలి. డైట్ కానీ లేకపోతే నా బాగా తాగేదాన్ని. నోట్లోది బాత్రూమ్ బ్రష్ తో చేసా. అయిపోయి మరి అలాగే ఉంటాయి ఆన్సర్లు. ఇది కోడికలా ఉంది అండి. అది నేను ముందే చెప్పా, కోడి కని రాజశేఖర. బాగుందా? సూపర్ రే. ఇది హాయ్ సింధూర్ అక్క, థ్యాంక్ యూ ఫర్ ద కమింగ్ ద లేట్. థ్యాంక్ యూ. యూ మోస్ట్ వెల్కమ్. అట్లీస్ట్ వచ్చా సంతోషించు. అంతే అంటావా? ఊరికే చెప్పాలి. ఏం విశేషాలు ఇప్పుడు స్టార్ట్? ఏంట్రా అసలు ఏం నడుస్తుంది ఇక్కడ? ఏం నడదు, అందరం కూర్చుని ఉన్నాం. బేసిక్గా నాకు హోప్ అనమాట, రోహిణి అక్క వస్తే నేను ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వను. తనే మాట్లాడుతా ఉంటుంది కాబట్టి ఫుడ్ తిన్నాక మాత్రం బాగా ప్రిపేర్ అయ్యాను. సింధు చెప్పరా పెళ్ళి ఎప్పుడు? నువ్వు ఎప్పుడు చేసుకుంటున్నావు చెప్పు, అప్పుడు నీది నాది ఒకటే రోజు చేసేద్దాం. నేను చాలా ఊరికే అడిగాను, నువ్వు నువ్వు అడిగాను. హే ప్లీజ్. సో ఇప్పుడు జెన్యున్ గా పవిత్ర ఛానల్ పెట్టుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. సో ఈ ట్రీట్ కూడా అందుకే ఊరికే అన్నాను నేను నిజంగా అనుకుంటున్నాను. పవిత్ర ఛానల్ పెట్టింది కదా పాగల్ పవిత్ర అని చెప్పేసి, సో సబ్స్క్రైబ్ నోట్ చెప్పేసి యాప్ట్ గా పెట్టింది పాగల్ పవిత్ర. యాప్ టైం పెట్టలేదు ఫస్ట్, నార్మల్ గానే పెట్టా పాగల్ పవిత్ర. యాప్ట్ అంటే మీన్ చెప్పరా ఫస్ట్? యాప్ట్ అంటే సో బోరింగ్ గా ఉంటది. లేదు చాలా బాగుంటుంది. ఓకే, సో అసలు ఛానల్ పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు సావదప్పుడే చెప్పు. వేసేసాడు, బాగా వేసేసాడు. కంగ్రాచులేషన్స్.
ఎవరికైనా ఛానల్ పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ చెప్పినట్టే చాలా మంది యూట్యూబర్స్ కి హెల్ప్ చేస్తాను, లైక్ కొంచెం అందరికి తెలియడానికి, లైక్ ఛానల్ ఉంది అట్లా అని. డెఫినెట్ గా మా సైడ్ నుంచి అన్ని వరకు హెల్ప్ చేస్తా. చాలా మందికి యూట్యూబ్ వల్ల ఫినాన్షియల్ గా హెల్ప్ అవుతుంది, అండ్ వాళ్ళకి కొత్త కొత్త క్రియేటివ్ వీడియోస్ చేస్తున్నారు, రైట్? అండ్ అలాగే మన పవిత్ర కూడా మంచిగా హెల్ప్ అయ్యి మీరు అందరూ ప్రేమతో ఆదరించి దాన్ని ఇంకా ఇంకా సపోర్ట్ చేసి బాగా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ రౌడీ రోహిణి ఛానల్. ఇప్పుడు కొత్తగా పాగల్ పవిత్ర. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ పాగల్ పవిత్ర యూట్యూబ్ ఛానల్. చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండిపోతుంది తన వీడియోస్ అన్ని. మీ అందరికీ తెలుసు తను ఎంత కామెడీ చేస్తుందా అని. అవునా, నిజమా? నా యూట్యూబ్ వీడియోస్ లో కూడా చాలా చాలా ఫన్ క్రియేట్ చేసింది. ఈవెన్ నేను కూడా డల్ అయిపోయి అంత ఫన్ చేసింది. సో తన ఛానల్ లో ఉన్న వీడియోస్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సో చూస్తూనే ఉండండి పాగల్ పవిత్ర. చికెన్ కర్ 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 అంటుంది. ఏ చీజ్ బోన్స్ అది డిఫరెంట్ గా ఉన్నాయి. ఏదమ్మా ఏది ఇక్కడ ఉందిగా, బానే ఉన్నారా? డిఫరెంట్ గా లేవు. అసలు ఎనీవే నేను ఛానల్ పెట్టడం వల్ల వీళ్ళకి మంచి ట్రీట్ ఇస్తున్నా, నాకు చాలా హ్యాపీగా ఉంది. నవ్వు, నాకు ఇది హ్యాపీనెస్. నువ్వు తినడం ఇష్టం, నువ్వు తాగడం ఇష్టం, వాళ్ళు వీడియో చూస్తున్నప్పుడు కొంచెం మాట్లాడొచ్చు లీడ్ కోసం. టిష్యూ ఇవ్వ ప్లీజ్, డోంట్ మైండ్. అక్క నీది చాలా దూరంగా ఉంది, ముక్కులకి పెట్టుకో. అక్క నీది చాలా దూరంగా ఉంది, దగ్గరికి రా. నాది ఎప్పుడు దూరం దూరంగానే ఉంటా. దగ్గర నువ్వు ఫన్ మిస్ అవుతున్నావు. దగ్గర చెప్పకూడదు. అవునా, చేయలేదా? తెల్లకుంటది అంతే తప్ప. రోజు స్నానం చేద్దాం, ట్రై చేస్తాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. సాంగ్ కాంపిటీషన్ పెట్టుకుందాం. ఓకే సింధు, ఫస్ట్ హిందీ, తెలుగు, ఇంగ్లీష్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. నేనైతే ఇంగ్లీష్, ఇంగ్లీష్ ఐ డోంట్ నో తెలుగు. ఓకే ఇంగ్లీష్ కదా, పాడు పాడమా. మేధావాసోది పాడికరా. పట్టించుకోక అక్క, పట్టించుకొని పాట పాడుతుందా? దట్స్ కాల్ ఇంగ్లీష్ సాంగ్ అది. ఓకే లాడుకోమ్మా. అక్కడ దొబ్బిందమ్మా. సో నువ్వు పాడు అట్లీస్ట్. యూ యూ సింగ్ ద తెలుగు. ఓ షీస్ అ వెరీ గుడ్ సింగర్. పవిత్ర కూడా యాక్చువల్లీ బానే పాడుతుంది. యా, నువ్వు ఇంగ్లీష్ కన్నా తెలుగు పాడుంటే బెటర్. హై బై. యా, రెడీ? పసుపుతులందరూ ఏడే ఉన్నారు. ఏ
ఏం మా ఏం కావాలి అలా కూడా కాదు చాలా సెకలు ఉన్నారు నీలో సరే నువ్వు బొమ్మలే అది పసుపతి డైలాగ్ చెప్ప పసుపతి డైలాగ్ ఒక క్వశ్చన్ అడుగుతా నువ్వు ఫస్ట్ డేట్ చేసిన పర్సన్ పేరు చెప్ప డేట్ చేసిన పర్సన్ అంటే కొంచెం అంటే మనం బ్లైండ్ కెమిస్ట్రీలో ఉన్నాం కదా కొంచెం రొమాంటిక్ గా అడుగుదాం సరే ఇది రోహిణి గురించి కాదు ఇది రోహిణి ఛానల్ అప్పుడు రోహిణి ఆన్సర్ ఇస్తా నువ్వు చెప్పు రాజా నీ ఛానల్ కాబట్టి నువ్వు చెప్పు ఫస్ట్ డేట్ పర్సన్ ఎవరు నువ్వు ఫస్ట్ కాదు ఎన్ని కౌంట్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేది అంత చూడద్దు చెప్పు సీరియస్లీ ఐఎమ్ జస్ట్ ఓ మై గాడ్ నాకు అబ్బాయిలు అంటేనే సిగ్గు నేను అబ్బాయిలు ఉన్న చోట కూడా అసలు మీరు ప్రయత్నిస్తున్న సబ్స్క్రైబర్ అబ్బాయిలు అంటేనే సిగ్గు అంటుంది నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నానా లేకుండా అబద్ధాలు అడేస్తుంది చెప్పరా ఫస్ట్ డేట్ కెళ్ళినా డేట్ డేట్ అంటే తప్పేం కాదు కొనుక్కోవచ్చుగా అందుకే డేట్ ఇచ్చాను చెప్పాను అది డేట్ ఏళ్ళు ఉంటాయి పాడికి ఏడు ఉండదా సో నువ్వు చెప్పు ఎక్స్పీరియన్స్ డేట్ అయ్యేదాకా వచ్చింది నువ్వు వెళ్ళిన డేట్ డేట్ నా బతుకి డేట్ కూడా డేట్లు ఏమి వెళ్ళలేదు వెళ్ళినప్పుడు చేసుకున్నప్పుడు ఎప్పుడు అప్పుడు మా పవిత్రకి మ్యారేజ్ అవుద్ది అనుకుంటా పవిత్రకి పెళ్ళంటే ఇష్టం లేదు యా పవిత్రకే ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు మేబీ నాకు వచ్చే హస్బెండ్ కి ఇష్టం ఏమో నాకు తెలియదు ఐ యామ్ నాట్ లవ్ విత్ హిమ్ బట్ మేబీ లాక్ చూసాక దయచేసి మమ్మల్ని క్షమించండి ప్లీజ్ తిట్టుకోకండి అండ్ విసుక్కోకండి ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగే చిరుగైంది చిరికే చిరుపడ పాడైంది చిరుపడ పాడి తాకి నేలా చిలకల వాళ్ళే చెట్టై రాచిలక నువ్వే కావాలి వచ్చినప్పుడు చదివి చేస్తున్నాను కాదు అక్క లాస్ట్ అండ్ ఫైనల్ అయిపోయిందా చాలా మీకు ఫుడ్ అయిపోయిందా చాలా ఫన్ ఉంటుంది అర్థమవుతుందా అక్క ఫైనల్ అడగాలనుకుంటావా లాస్ట్ కి సో యూట్యూబ్ పెట్టుకోవడం వల్ల క్వశ్చన్ యూట్యూబ్ పెట్టుకోవడం నీ ఎక్స్పీరియన్స్ ఏంటంట జనాలకి ఇంకా దగ్గర అయ్యాను నేను యాక్చువల్లీ బికాస్ అందరూ నన్ను వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా ఫీల్ అవుతున్నారు సో నేను సీరియల్స్ నుంచి దగ్గర అయింది సినిమాల నుంచి దగ్గర సినిమాలు అంటే ఎక్కువ కాదులే కొన్ని సినిమాలు చేశాను కదా సో యూట్యూబ్ నుంచి ఇంకొంచెం దగ్గరగా చేరువే లైక్ నా పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకోవడం కానీ లైక్ ఇప్పుడు నేను ఇల్లు కొన్నాను నాకంటే హ్యాపీగా ఫీల్ అయింది నా ఆడియన్స్ అనమాట నా అభిమానులు సో యాక్చువల్లీ ఏంటంటే మమ్మల్ని చూసి జస్ట్ మా గురించి మాట్లాడారు ఇప్పుడు ఏంటంటే నేను ఇండైరెక్ట్ వాళ్ళతోనే మాట్లాడుతున్నాను దగ్గర అవడం నేనేంటో ఇంకొంచెం క్లారిటీగా తెలియడం అట్లా యూట్యూబ్ నుంచి నాకు అది ప్లస్ అయింది అండ్ డెఫినెట్ గా ఫైనాన్షియల్ గా నాకు హెల్ప్ అయింది యూట్యూబ్ నుంచి ఫైనల్ గా నేను ఏంటంటే చాలా మందికి దగ్గర అయ్యాను నువ్వు కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టావు కదా సో ఎలా ఉంది అసలు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది అలా కాదు సో ఇది పెట్టింది గానీ ఇంకా జనాల్లోకి సరిగ్గా వెళ్ళలేదు సింధు ఈజ్ వెరీ 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 బ్యూటిఫుల్ గర్ల్ తన అందాన్ని చూడడానికైనా మీరు యూట్యూబ్ సింధు ఎక్కడ కూడా అడగాలి నేను ఎప్పటి నుంచి నిజంగా నాకు ఎప్పటి నుంచో ఉంది నేను కలిసినప్పుడల్లా నాకు మైండ్ లో అదే వస్తుంది నీ స్కిన్ గానీ మెయింటెనెన్స్ సంబంధించినవి కూడా తన ఛానల్ లో ఉంటాయి సింప్లీ సింధూరా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ మీ స్కిన్ కి సంబంధించిన హెల్త్ కి సంబంధించిన హెయిర్ కి సంబంధించిన బ్యూటీకి సంబంధించిన ఎనీథింగ్ యూ వాంటెడ్ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ సింప్లీ సింధూరా ఛానల్ సో గో అండ్ మరి నా ఛానల్ ఏముంటాయి పాగలమ్మా పిచ్చి ఉన్న వాళ్ళు పిచ్చి కావాలనుకున్న వాళ్ళు ఈ పాగల పవిత్ర అక్కడికి అర్థం కావట్లే ముందు ముందు అసలు మామూలుగా ఉంటుంది తెలుసా నీకు ముందు ముందు ఏంటి ఎప్పుడు లేదు ఉండదులే కానీ పవిత్ర అదంతా ఫన్ ఓరియంటెడ్ దీనిదంతా బ్యూటీ నాది ఏంటంటే కంబైన్ అనమాట ఫన్ బ్యూటీ అయిపోయింది వీడియో ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు
గెట్స్ బిల్ చెక్ చెక్ ప్లీజ్. సో అది చెప్పాకనే క్లోజింగ్ చెప్తానమాట. సో మేమైతే చాలా ఫన్ అయ్యా, మంచి ఫుడ్ దొరికింది, మైండ్ తెలుపు ప్లేస్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఓరియో తిక్షకి అయితే అదిరిపోయింది. సో గ్లాసు మీద గ్లాసులు తాగుతూనే ఉంది. మేము ఇలా వచ్చి చిల్లవడానికి కారణం మా పాగల పవిత్ర. షీఈస్ వెరీ క్యూట్ అండ్ హార్డ్ వర్కింగ్ గర్ల్. చాలా కష్టపడుతుంది. నాకు ఇష్టమైన పర్సన్ పవిత్ర, బికాస్ కష్టపడి అక్క నేను నా స్వయం కృషితో పైకి రావాలన్న ఒక ఆడపిల్ల అనమాట. అడవిలో తప్ప మేము దున్నపోతులో ఉంటది కానీ అంతేగా మంచిది. అంతేగా బాగా చెప్పారు. సో పాగల్ పవిత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఎంటర్టైనింగ్ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. లవ్ యూ ఆల్. సో గైస్ చూసారు కదా, ఓరియో శిక్షణ చాలా బాగుంది. కుళ్ళు జోకులు కానివ్వండి, ఫన్ కానివ్వండి. రోహిణి చెప్పినట్టు నేను అంత ట్రావెల్ చేయలేదు అంతో ఇంకా. సో కలిసినంత వరకు మటుకు షీఈస్ వెరీ స్వీట్ పర్సన్ అండ్ ఆల్సో యా చాలా ఫన్ లవింగ్. అమ్మాయితో రోహిణితో ఉంటే ఎలా నవ్వుతానో అలానే పవిత్రతో ఉంటే కూడా ఐ కీప్ ఆన్ లాఫింగ్ అనమాట. మీకు కూడా పవిత్ర ముందు ముందు చేయబోయే బ్లాగ్స్ కానీ ఏది కానివ్వండి, నేను గ్యారంటీ ఇస్తా మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. వారంటీ అదే నేను అడదాం అనుకున్నాను. వారంటీ నాకే లేదు, మీకేమి ఇస్తాను కానీ ఇన్నావా. So anyway, so don't forget to watch Pagal Pavitra. Thank you so much. Ma bill ichchana ma? Na bill please. Are free an cheppanra maata varsukoina? Ledu, this is paid no? Entide glass tagiyala? Okka nimisham okka nimisham. Adi vallu chitti lestaru. Kattena? Nu paina gadthayyo. Naadu kattna. Konja chupicha chupose na filler re na. Wow, beautiful. Oh my god. I'm so looking pretty. Hey, my god, Godzilla. Hey, gorilla. Galen. Hey, umbrella. You're so cute, kada. Thanks. Ilanti rave footage. Yes, all recording ra. Tagra. Thank you so much. They paid no. తిన్నాం కదా. సో మనం బిల్లు కట్టినట్టు తెలియాలి కదా జనాలకి. ఎవరు నువ్వు? బిల్లు వచ్చిందా? ఎవరు నువ్వు? షీ పేడ్ నో. ఇంత బిల్ నేను కట్టలేనా ఏంటి? ఇంతే ఉంటుంది బిల్ చూడడానికి. లోపల అమౌంట్ చెప్తే 18,000 లేదురా, ఇంత తక్కువ ఉంది. అవినాష్ ఫోన్ అవ్వట్లేదు నీది, కార్ తీసుకొచ్చి. ఒక నిమిషం కట్టి పడేద్దాం. కట్టి ఇంత బిల్డప్ అండి. ఇది ఒక పర్వాలేదు, బాగానే వచ్చింది. దానికి ఒక 200, ఒక 100 ప్లీజ్ ప్లీజ్ ఒక 100 తగ్గించు. దాన్ని చాలకాలు ఏలకాలు పట్టుకుని దూరలేసింది. కింద పరిస్థితి చూడు, కింద పడి మరి అడుక్కుంది. అడిగి చెప్తాం కదా 200 డబ్బులు తీసుకు. లేవా? లేవు లేవా, నాకు తెలుసు కడతాను అందుకే. మై హోనా మీరు సిస్టర్నా? సిద్ధమ్మా తెలియదు పర్లేదు, ఏం అవుతురా. నేను ఎందుకున్నాను? ఏమైతే థ్యాంక్ యూ సో మచ్. ఇల్లు కట్టడానికి పిల్ల చుట్టూ చెప్పాలి కదా ముందు. మొత్తం అయ్యాక పెద్ద బ్యాగ్ తీసుకుని పుడింగిలాగా. ఐ గాట్ ఇట్ అని. వాట్ యు గాట్? నేను తీసుకొచ్చాను అనుకున్నా. ఇక్కడికి వచ్చి చూసి నాకు తెలిసి ఏదో టెండర్ పెట్టాను పిలిచింది. బట్ ఎనీవేస్ నా చెల్లె కాబట్టి నాకు ఆశ తినిపిద్దరికి తినిపించాలని నీకు అదే ఉంది నా మైండ్ లో. ఆశ ఆశ లాగానే ఉండేది. ఆశ చాక్లెట్ అయిపోయింది ఇప్పుడు. ఏమవుదురా అక్క, నాకు ఎంత ఇష్టం తెలుసు మీతో. నేను లేదు లేదు, నువ్వు ఫస్ట్ నుంచి ప్లానింగ్ లో ఉన్నావు. ఒక్క నిమిషం మాట్లాడుకో. ఎర్రిపప్పులాగా మొత్తం తిన్నాను. ఎర్రిపప్ప 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 కట్టాలి కొంచెం తిన్నాను. ఒక గ్లాస్ తక్కువ ఆర్డర్ తీసుకున్నాను. కాదు నిజం, నేను పే చేద్దామని ఇన్ని ఒక్క సరే తినండి అక్క. నేను ఇలాంటి 2021 కదా, 2012 అని రాశారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. బిల్ అంటే బిల్ అంత అయింది 2012 రూపాయలు. నాకు వచ్చినందుకు 2000
పెట్టుకో. అక్క నేను దాచుకుంటాను అక్క సీరియస్లీ. ఐఎమ్ సో యునో ట్రాన్స్ఫర్ చేయొచ్చు నువ్వు, ఎందుకు దాచుకోవడం? కాదు ఇది ఎవరిలో నువ్వు ఇంకా కట్టలేదు, ఇది కట్టలేని ప్లేస్ కి డబ్బులు రాని ప్లేస్ కి వెళ్ళిపోతున్నావే. ఫోన్ పే చేస్తే అయిపోద్ది, ఇక్కడ కూడా పనిచేస్తుంది కదా. 2012 రూపాయలు మర్చిపోకు, ఇక్కడ కూడా పనిచేస్తుంది కదా ఫోన్ పే. నువ్వు పర్లేదురా, చెల్లి ముందు బిల్లు లెక్క. మళ్ళీ ఇస్తాడు. ఎనివే అక్క ఒక్క నిమిషం నీకు ఇంకొక హగ్ ఇవ్వాలక్క. నేను డబ్బులు కట్ తీసుకోనా. ఏంమా దాన్ని మర్చిపోయావు? ఎటు ఎటు పర్లేదు పర్లేదు. అయ్యో సారీ అక్క, నేను మర్చిపోలేదు. ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈ 2000 రూపాయల వీడియోని మీరు డెఫినెట్ గా లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని మంచి బుద్ధి కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అందరూ తలా 1 రూపాయి కలెక్ట్ చేసుకుని రోహిణి గూగుల్ పే కానీ జీపే కానీ. 2000 మంది అండి సబ్స్క్రైబర్స్. సో ఇంకా ఎక్కువైనా పర్లేదు అక్క, కొంచెం హ్యాపీగా ఉండడం నాకు కావాలి. బేసిక్ గా నేనే కడదాం. యా 7 2 8 6 8 5 చేసిందండి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇద్దరు అసలు పిలువగానే వచ్చి నా యూట్యూబ్ బ్లాగ్ మేము రాకపోతే సూసైడ్ చేసుకుంటాను అంది. ఒక ఆడపిల్లని అంతకుమించి రావట్లేదు కదా ఆడపిల్లని చూడు, అక్కడే డౌట్ వచ్చి రాయితే. ఊరికే సరదాగా ఆల్వేస్ నేను సపోర్ట్ చేస్తాను మా పవిత్ర బంగారాన్ని. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. ఆల్ ద బెస్ట్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దాన్ని హ్యాక్ చేసుకున్నాను. మా అక్క వేణి ఎందుకు? అది ఈ అక్క, ఇది ఈటీవీ. నువ్వు ఈటీవీ అక్క, అక్క మా అక్క. జీ అక్క, చిచి జెమిని అక్క, జెమిని అక్క, జెమ్మక్క. చాలాసార్లు బాయ్ చెప్పి వెళ్ళట్లేదని మీకు అనిపిస్తుంది, మాకు అనిపిస్తుంది. సో సో ఫైనలీ పాగల్ పవిత యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ గంట సింపుల్ ఉండదు దాన్ని గట్టిగా కొట్టండి. తర్వాత ఏసి దీన్ని కొమ్మండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్, లవ్ యు ఆల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ పాగల్ పవిత్ర, రౌడీ రోహిణి అండ్ సింపి సింధూరా. Yes. అండ్ డు ఫాలో ద పవిత్ర ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్. ఇంకా ఒకవేళ నాకు యూట్యూబ్ లో కొంచెం ఫన్ మిస్ అయినా కూడా నేను దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అసలు ఇందులో ఉండాలి కదా ఫన్ మిస్ అవ్వడానికి. సరే నాకు డబ్బులు ఉంది, వాళ్ళకి తెలియదు, పే చేసేసా. సో ఫైనలీ మా అక్కతో నేను బిల్ కట్టించాను. బేసిక్గా కడుతుంది నాకు తెలుసు ఆ విషయం, కానీ ఏదో చీప్ ట్రిక్స్ ప్లే చేసాను తెలిస్తే. కాదు డబ్బులు ఉన్నాయి నీ దగ్గర, కాకృతిగా 2000 నా పే చేయించేది. ఇదే నీ వీడియో మెయిన్ మోటివ్? అడిగితే మామూలు కట్టేస్తాను కదా నేను. కాదా నేను ఊరికే ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా కూడా నేనే బిల్లు కడతాను. ఏదో ఇప్పుడు నువ్వు కట్టి ఈసారి దీంతో కట్టిద్దాం అన్నట్టు ప్లాన్ చేసి పెద్ద వీడియో ఎందుకు తెలియదు కదా ఎవరు తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియోని 1 మిలియన్ వ్యూస్ తెచ్చినందుకు. నువ్వు డిసైడ్ అయిపోయావా? థ్యాంక్ యూ సో మచ్. 1 మిలియన్ వ్యూస్ అని సో ఎక్సైటెడ్ అన్నమాట. ముందే అడుగుకుంటుంది 1 మిలియన్ చేస్తారని చెప్పేసి. డెఫినెట్ గా 1 మిలియన్ రీచ్ అవ్వాల్సిన వీడియో బికాస్ ఐఎమ్ దేర్ నా. మా పంచలు తీసుకెళ్ళి మీరు రీల్ చేసి దాన్ని వైరల్ చేయకండి, బికాస్ నాకు అంత నచ్చదు. ఓన్లీ 200 ml రా యూట్యూబ్ వరకే ఉంచండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ.